अल्लूर जिला एजेंसी प्रांतम हुकुमपेट मंडलम रापा पंचायती परिधिलो गल पलु ग्रामाल्लो नेडु तेलुगुदेशं पार्टीकि चेंदिन हुकुमपेट मंडल प्रधान कार्यदर्शि चप्पली शंकरराव पर्यटिंचारु। ముందుగా ఆయా గ్రామాల్లో గలగిరిజనులతో మమేకమై సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారి సమస్యలు పలు ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా లిబిటి గ్రామానికి చెందిన గిరిజనులు విద్యుత్ సమస్యలు తెలియజేశారు. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ గ్రామానికి విద్యుత్ సౌకర్యం నిమిత్తం కొన్ని సంవత్సరాల క్రితం విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశామని తెలిపారు. గతంలో నిర్మించిన స్తంభాలు నేడు శిథిలావస్థకు గురై ప్రమాదకరంగా మారాయని చెప్పారు. దీనివల్ల తేలికపాటి వర్షం పడినా గాలి వీచినా గ్రామానికి చెందిన గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారన్నారు. ఈ పర్యటనలో శంకర్తో పాటు రాపా వైస్ సర్పంచ్ గంజాయి మోహన్, వార్డు మెంబర్లు కామేశ్వరరావు, నగేష్ పండన్న, ఉమా రామారావు మరియు స్థానిక గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు చప్పాలి శంకర్రావు, హుకుంపేట మండల తెలుగు యువత మండల ప్రధాన కార్యదర్శి, అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం రాపా పంచాయతీ లివిటి గ్రామ కాపరస్తులతో ఈరోజు నేను కలవడం జరిగిందండి. ముఖ్యంగా మొన్న వసతి తుఫాను కారణంగా ఇదురుగాలు రావడం వల్ల ఈ గ్రామంలో ఉన్న 30 స్తంభాలు ఒరిగిపోవడం జరిగింది. అలా రావడం బట్టి ఏ సమయంలో ఏం జరుగుతుందో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారండి. అలాగే ఇంతకుముందు డిఈ గారికి ఈ గారికి వినతి పత్రం అందజేసినా ఇప్పటి వరకు స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా చూసి చూడనట్లుగా అధికారులు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం అండి. తక్షణమే లివిటి గ్రామంలో నూతన స్తంభాలు ఏర్పాటు చేసి గ్రామ ప్రజల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నానండి. అలాగే రెండో సమస్య వాటర్ సమస్య, మంచినీటి సమస్య చాలా కొరత ఉందండి. వేసవి కాలంలో మంచినీటి సమస్య లేకపోవడం బట్టి ఒకే బోరు ఉందండి. ఆ ఒక బోరుతో నీళ్లు తోడుకోవాలంటే ఉదయం వెళ్ళిన వాళ్ళు సాయంత్రం 5 గంటల వరకు అదే బోరుతో వాటర్ తెచ్చుకోవడం బట్టి ఈ నీటి సమస్య కొరత ఉందండి. తక్షణం నీటి సమస్య కూడా డీలు ఈలు అలాగే పిఓ గారు కూడా స్పందించి నీటి సమస్య కొరత తీర్చాలండి. లేని పక్షంలో పై అధికారులకు కానీ మేము జిల్లా కలెక్టర్ అల్లూరు సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం రాప పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ అండి. నేను మా లివిటి గ్రామంలో ప్రధానమైనటువంటి సమస్య విద్యుత్ స్తంభాలు. అనేక రోజుల నుంచి ఈ విషయంపై సంబంధిత అధికారులకు సంబంధిత విద్యుత్ శాఖ ఏ గారికి ఎన్నో సార్లు వినతి పత్రం ఇచ్చి మా యొక్క సమస్యను తీర్చట్లేదండి. ఈ సమస్య కోసం ఏఇ గారికి, డిఈ గారికి, మండల ఎల్ఐ గారికి అలాగే ఎస్సీ గారి దగ్గర కూడా ఈ సమస్య తెలియజేయడం అయింది. కానీ ఇప్పటి వరకు సంబంధిత అధికారులు మా యొక్క సమస్యను తీర్చట్లేదు. ఈ విషయంపై ఇలానే ఉంటే ఈ వేసవి కాలంలో వర్షాలు, గాలి, వర్షము అనేక ఎదురుగాలులతో వస్తుంది కాబట్టి మా గ్రామస్తులందరూ చాలా భయాందోళనకరంగా ఉన్నారు. ఇది కనుక ఎక్కువగా గాలి వర్షం వచ్చినట్లయితే ఇది విద్యుత్ స్తంభాలన్నీ ఇళ్ళ మీద పడిపోతే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి సంబంధిత అధికారులందరూ కూడా ఈ విషయంపై వెంటనే స్పందించి మా గ్రామంలో ఈ స్తంభాలు వెంటనే తొలగించి దాదాపుగా ఈ స్తంభాలు ఏర్పాటు చేసి 30-35 సంవత్సరాలు అవుతుందండి. ఇది ప్రతి ఒక మా గ్రామంలో 22 స్తంభాల దాకా ఉంటుంది, 22 నుంచి 25 స్తంభాల దాకా ఉంటుంది. అవన్నీ కూడా శిథిలమై అయిపోయి ఈ గాలికి పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పుడు చూస్తున్నారు కదండి ఈ పోలు చాలా భయాందోళనకరంగా ఉంది. ఇది కనుక ఎక్కువగా జోరు వాన వచ్చి ఎక్కువగా గాలి వీచినట్లయితే ఇది ఇళ్ళ మీద పడిపోయే అవకాశం ఉంది. ఈ లైన్ కూడా అన్ని ఇళ్ళ మీద పడిపోతే చాలా చాలా ఇబ్బంది, చాలా ప్రమాదకరం జరిగే అవకాశం ఉంది కాబట్టి మా గ్రామంలో ఆ స్తంభాలు తొలగించి మాకు సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నామండి.